గలివర్ శత్రువుల పడవల్ని ఆక్రమించుకున్నాడు. నేను సాధించాను. అన్నయ్య, నా బుక్ని నాకు తిరిగి ఇస్తావా? హే, నీకు చాలా ధన్యవాదాలు. ఇంత ఆసక్తికరమైన స్టోరీని ఇప్పుడే చదువుతున్నాను. ఇంత అద్భుతమైన బుక్ ఉంటుందని నేను అసలు ఊహించలేదు. నోబితాను, చిన్న పిల్లల కంటే చాలా దారుణంగా ఆలోచిస్తున్నావు. నాకు తెలుసు, గలివర్ ఒక మామూలు మనిషే కదా. చిన్న మనుషులు ఉండే దీవికి అతను వెళ్ళగానే తను ఒక పెద్ద మనిషి అయ్యాడు. అలాగే శత్రువుల పడవులు ఆక్రమించుకోగానే అతను హీరో అయ్యాడు. అంటే దాని అర్థం ఇలా చూడు నోబితా, చిన్న మనుషులు జీవించే ప్రపంచమే లేదు. అర్థమైనా నీకు? నాకు ఆ విషయం తెలుసు. కానీ నేను అంతరిక్షంలోకి వెళ్ళాలనుకుంటున్నాను. అయినా మనం ఉండే ఇంత పెద్ద విశ్వంలో చిన్న మనుషులు ఉండే గ్రహం లేదని నువ్వు ఎలా చెప్పగలవు? కాబట్టి మనం వెతికి ఆ గ్రహానికి చేరుకుందాం. నాకేం అర్థం కావట్లేదు, కానీ నువ్వు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నావు. మనం చేస్తుంది వృధా పని. ఈ గ్యాడ్జెట్ మనకి కావాల్సిన గ్రహానికి తీసుకువెళ్తుంది. మనకి నచ్చిన మనుషులు అక్కడ ఉంటారు. బాగుంది కదా? వెళ్దాం, మనం వెళ్దాం. సరే, మనం బయలుదేరదాం. అలాగే. ఇప్పుడు చిన్న మనుషుల్ని కనిపెట్టే విధంగా దీన్ని సెట్ చేస్తాను. అయినా కనిపెట్టడం చాలా కష్టమే నోబితా. నువ్వు కనిపెట్టాక నన్ను లేపు. నువ్వెప్పటికీ మారవు. మనం అప్పుడే వచ్చేసామా? బయటికి వెళ్ళి చూద్దాం. నువ్వు చెప్పింది నిజమే డోరెమాన్. అలా చూడు, ఒక బోట్, అందులో మనుషులు ఉన్నారు. నేను చెప్పాను కదా డోరెమాన్, ఒక ఊరు. అరే, చాలా చిన్నదిగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది కదా. కానీ మన గ్రహం లాగే ఉంది. అరే, వాళ్ళు మనల్ని ఆహ్వానిస్తున్నారా? వాళ్ళు మన కోసం టపాసులు కూడా పేలుస్తున్నారు. వాళ్ళేమో చెప్తున్నారు, కానీ నాకేం వినిపించడం లేదు. చెవికి పెట్టుకుంటే ఎవరి మాటలైనా సరే మనకి ఎంతో తేలిగ్గా వినబడతాయి. ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళిపోండి. మీకే చెప్పేది, ఎందుకు ఇక్కడికి వచ్చారు? వాళ్ళు మనల్ని దాడి చేస్తున్నారు. మనం స్నేహితులుగా ఉందాం. వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? సరే, మీ అందరికి బాయ్ బాయ్. ఆట బొమ్మలా ఉన్నాయి డోరెమాన్. అరే, ఎంత పెద్ద భవనాలు ఉన్నాయో. ఈ చోటు నిజంగా అదిరిపోయింది. మనల్ని న్యూస్ లో వేస్తున్నారేమో డోరెమాన్. ఏ
మీరేదైనా చేసే ముందు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటే వీల్లేదు. రోడ్డు మీద నడవద్దు, నీ వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. సరే అలాగే. మనం ఎక్కడికి వెళ్ళినా అందరూ మనల్ని తిడుతున్నారు. నాకు తెలిసింది, వాళ్ళకి మనం ఉపయోగపడతామని వాళ్ళు తెలుసుకుంటే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మన స్నేహితులు అవుతారు. కానీ ఆ విషయాన్ని వాళ్ళకి ఎలా అర్థమయ్యేలా చేయాలి? వాళ్ళకి సహాయం చేయడానికి మనం ఏం చేద్దాం? వింటున్నారా, నేను మీకు ఏమైనా సహాయం చేయాలంటే అడగండి. మీకేమైనా సమస్యలు ఉంటే చెప్పండి, సరేనా? మేము మీకు ఎలాంటి సహాయం చేస్తాం. అందరు బయటకు వచ్చారు. సరే, అయితే మనం చేయాల్సిందల్లా వెళ్ళి మనం డైరెక్ట్ గా సహాయం చేయడమే. డైరెక్ట్ గా అంటే ఏం చేద్దాం నోబితా? అదిగో అది మన సత్తా ఏంటో వాళ్ళకి చూపిద్దాం. ఆ తవ్వే పని నాకు వదిలేయండి. నోబిత ఎలా అదరగొడతాడో అని మాత్రం చూడండి. క్షమించండి, ఇప్పుడే క్లీన్ చేస్తాను. క్షమించండి. అయినా మనం వాళ్ళతో ఎలా స్నేహితులు అవ్వగలం? ప్రస్తుతానికి మనం ఏమీ చేయకుండా ఉందాం. అదిగో అక్కడ ఒక ఖాళీ స్థలం ఉంది, కొంచెంసేపు ఇక్కడ ఉందాం. ఇది బోల్డప్ హౌస్. బలే, ఇది నిజంగా చాలా బాగుంది డోరేమాన్. అవును కదా, కాసేపు ఇక్కడే ఉందాం. మనకి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు అందరికి సహాయం చేయడానికి వెళ్దాం నోబిత. సరిగ్గా చెప్పావు. ఎవరో వచ్చారు, మీకేం కావాలో చెప్పండి. మీకు ఏదైనా సహాయం కావాలో చెప్పండి. ఇక్కడి నుంచి త్వరగా బయలుదేరి వెళ్ళండి, మాకు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. ఏంటి వెళ్ళిపోవాలా? కానీ ఎందుకు? సూర్యుడు వెలుతురు రాకుండా మా నగరాన్ని అంతా మీరు మూసేశారు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మనం ఇక్కడికి వస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా. ఈ చోట్ల మేము డ్యామ్ కట్టాలనుకుంటున్నాం, మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వాళ్ళకి మనం అస్సలు నచ్చలేదు డోరేమాన్. మనం ఎక్కడికి వెళ్ళినా అంతే. ఏం చేయకుండా అలా వెళ్తే మనం ఇక్కడికి వచ్చిందే వేస్ట్. ఏదో ఒకటి ఆలోచించు డోరేమాన్. మనం ఎంత గొప్ప వాళ్ళమో వాళ్ళకి నిరూపించాలి, లేదా మనం ఇక్కడికి వచ్చింది వృధా అయిపోతుంది. కానీ నోబిత ఇప్పటికే వృధా అయిపోయింది. ఏదో ఒకటి చేయి. నువ్వే కదా డోరేమాన్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. హే నోబిత, నీ వల్లే కదా మన ఇద్దరు ఇక్కడికి వచ్చాం. ఈ చెత్త ఆలోచన నీదే కదా. ఏమన్నా రకున్ డాగీ. అయితే నువ్వు ఒక మాన్స్టర్ వి. లోపల చిన్న చిన్నవిగా ఏమో కదులుతున్నాయి. ఇందులో చేపలు ఇంకా బోల్డని జీవరాశులు ఉన్నాయి నోబిత. ఏంటి
నాకు తెలిసింది. మనం ఫిష్ బౌల్ తో ఒక అక్వేరియం తయారు చేస్తే ఇక్కడ ఉన్న చిన్న పిల్లలకి బాగా నచ్చుతుంది. సరిగ్గా చెప్పావ్. తో నేను పట్టుకున్నాను. మేము చేపలు పట్టే సముద్రాన్ని పాడు చేయకండి. ఏంటి మల్లీనా? బాగా బోర్ కొడుతోంది. ఏంటి వెళ్ళిపోవాలా? చూస్తుంటే వెళ్ళడమే మంచిదనుకుంటా. అయినా గలివర్ స్టోరీ నిజం లోకంలో జరగదు. నేను ఒక కొత్త గలివర్స్ ట్రావెల్ తయారు చేస్తాను. ఆ తర్వాత గలివర్ చాలా మందికి ఇబ్బంది కలిగించాడు, అంతేకాకుండా అతను చాలా సంతోషంగా బతికాడు. ఏంటి ఈ కథ బాగుందా?